ఈ వీడియో కాస్త డిఫరెంట్గా ఉంటుంది అన్ని టాపిక్స్ లాగా ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకుంటే లాస్ అయ్యేది మీరే సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ ఫ్రెండ్స్ కొన్ని కొత్త విషయాలు తెలియనివి తెలుసుకుందాం ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు పేటిఎం ఆఫర్ ఏంటంటే ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సంథింగ్ వస్తాయి ఒక్కసారి మాత్రమే వస్తాయి ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అనేది కంటిన్యూస్గా మనీ అనేది ఎర్న్ చేస్తూనే ఉంటారు మీరు యాప్లో మీకు కేవైసీ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే త్రీ లైన్స్ ఇక్కడ మీకు స్టార్టింగ్ వన్ నుంచి మీరు కేవైసీ లెవెల్స్ అనేది కంప్లీట్ చేయాలి జస్ట్ సింపుల్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది ఏదో ఒక ఆన్సర్ని మీరు సో చూసి పెట్టాలనుకుంటే చూసి పెట్టండి లేదనుకుంటే ఏదో ఒకటి పెట్టండి ఎక్కువ అనేది మీకు ఉన్నాయి కాబట్టి సో ప్రొసీడ్ అని చెప్పే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో మీ ఫ్రెండ్స్ ఉంటే రిఫర్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి సర్వేస్ అయితే వస్తాయి టూ డేస్కో వన్ డేకు మీకు సర్వే అయితే వస్తుంది సపోజ్ ఒక టూ సర్వేస్ వచ్చాయి ఫోర్టీన్ టీఎన్సీ సో టెన్ టీఎన్సీ ఒక్కొక్క టీఎన్సీ వాల్యూ త్రీ రూపీస్ అనుకుంటే థర్టీ రూపీస్ మీరు బ్యాంక్ అయినా పేటీఎంకైనా విత్ర్రా చేసుకోవచ్చు మీకు విత్ర చేయడం రాకపోయినా నేనైతే ట్రాన్స్ఫర్ చేసి పెడతాను ఫోర్ రూపీస్ అప్పుడు వాల్యూ ఉంటే ఫార్టీ రూపీస్ సింపుల్గా మీరు ఎర్న్ చేయొచ్చు జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ వన్ మినిట్ టైంలో మీరు మంచి జాక్ ఫట్ అయితే తీసుకోవచ్చు ముందుగా మనం రియల్ యాప్ను ఓపెన్ చేసాం రియల్ యాప్లో మీరు రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత ఎలో అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేస్తేనే మీకు ఓటీపీ వెరిఫై అవుతుంది లేకపోతే అవ్వదు సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనకి కేవైసీ అడుగుతుంది ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి ఇలా త్రీ లెవెల్స్ని కంప్లీట్ చేయండి టోటల్ ట్వంటీ త్రీ లెవెల్స్ మీరు సింపుల్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేస్తే ఇలా మీరు సర్వే అయితే ఉంటుంది ఈ సర్వేస్ మీరు కంప్లీట్ చేసినందుకు టెన్ టీఎన్సీ కాయిన్స్ అయితే ఉంటాయి టోటల్ టూ సర్వేస్ మనకి ట్వంటీ టీఎన్సీ కాయిన్స్ ఇలా అప్పుడప్పుడు సర్వేస్ వస్తాయి ఆ సర్వేస్ని కంప్లీట్ చేస్తే ఇంకా కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు నియర్లీ మీకు సైన్ అప్ బోనస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అండ్ సెల్ఫ్ సెల్ఫిన్కం చూసుకుంటే ఇంకా అప్పుడప్పుడు సర్వేస్ వస్తాయి ఈ పేటిఎం టికెట్స్లో మనకి హెయిర్ టికెట్ వచ్చేసి మనకి ఫ్రైడే చెక్ ఇన్ చేస్తే వస్తుంది స్విమ్మింగ్ అనేది థర్టీన్త్ జనవరిని చేస్తూనే వస్తుంది అండ్ ప్యారిస్ అనేది డైలీ ఓపెన్ చేస్తూ ఉండాలి ఇలా ఫైవ్ డేస్ ఓపెన్ చేస్తే మీకు సింపుల్గా అయితే వస్తాయి రిమైనింగ్ టికెట్స్ అనేది ఎలా ఏం చేసుకోవాలో వీడియో చూస్తే ఫుల్గా తెలుస్తుంది అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు సో నేను చెప్పిన ఫ్రీ ట్రిక్స్ అయితే ట్రై చేయండి సో ఇందులో డిపెండ్ ఆన్ లక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రావచ్చు ఒకరికి త్రీ హండ్రెడ్ రావచ్చు ఫైవ్ హండ్రెడ్ రావచ్చు వన్ ఫిఫ్టీ రావచ్చు టూ హండ్రెడ్ రావచ్చు థౌజండ్ రూపీస్ రావచ్చు మీకు ఎంత వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుసు లాస్ వేగస్ని ఎవరిని అడగద్దు ఇది సింపుల్గా వస్తుంది మీరు కరెంట్ బిల్ కడితే సరిపోతుంది ఈ మంత్ స్టార్టింగ్లో వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంకా చాలా యూజర్స్కి కరెంట్ బిల్ రాకపోవచ్చు అప్పుడు బిల్ ఇంకా జనరేట్ అవ్వకపోతే అడ్వాన్స్ బిల్ అయితే మీరు పే చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ మనకి బిల్ అమౌంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ టూ రూపీస్ అయితే వచ్చింది బిల్లు రాకుండానే మొత్తం టోటల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టాల్సి వచ్చింది అంటే హండ్రెడ్ రూపీస్ చప్పున మీరు బిల్ అయితే మినిమం కట్టచ్చు ఇలాగ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి పే చేస్తే మీకు లాస్ వేగస్ టికెట్స్ అయితే ఎక్కువ వస్తాయి ఈ లాస్ వేగస్ టికెట్స్ అనేది మీరు గిఫ్ట్ చేస్తే వేరే టికెట్స్ కూడా రావచ్చు మీ దగ్గర లేని టికెట్స్ కూడా సో అందువల్ల పర్ అకౌంట్కి టూ మాత్రమే లిమిట్ నేను టోటల్గా హండ్రెడ్ అనేది ఇలాగ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి పే చేశాను సో రిమైనింగ్ నావే ఇంకా ఎయిటీన్ రూపీస్ మైనస్ అయితే ఉన్నాయి ఎలా పే చేయాలంటున్నారు కదా కదా ఒకవేళ మీకు బిల్ వచ్చింది అనుకోండి ఆ బిల్ మొత్తం అమౌంట్ని పే చేసి తర్వాత ఇంకో హండ్రెడ్ రూపీస్ అమౌంట్ని పే చేస్తే సరిపోతుంది ఇందులో మనకి టేకే ఫ్లైట్ వచ్చేసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు ఎందులో అయితే ఎక్కువగా ఆర్డర్స్ ఉంటాయో దాంట్లో ఒక ఆర్డర్ పెట్టండి వితిన్ వన్ మినిట్ తర్వాత ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేయండి మనకి ప్రో ప్రొడక్ట్ ప్రైస్ ఎక్కువ ఉందనో లేదనుకుంటే బై మిస్టేక్ ఆర్డర్ అనో ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీ అకౌంట్ అమెజాన్లో అయితే ఫ్లిప్కార్ట్లో అయితే ఎందులో ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయో అందులోనే క్యాన్సిల్ అయితే చేయండి ఒకే అకౌంట్లో ఎక్కువ సార్లు క్యాన్సిల్ అయితే చేయొద్దు సో నెక్స్ట్ వచ్చేసి మనకి సైక్లింగ్ ఇది కూడా మనకి అకౌంట్కి వన్ టైం మాత్రమే వస్తుంది టేకే ఫ్లైట్ కూడా వన్ టైం మాత్రమే వస్తుంది ఇప్పుడు సైక్లింగ్ ఎలా వస్తుందో కూడా తెలుసుకుందాం వీడియోని ఫుల్గా చూడండి ఈ పేటిఎం మీద నేను రెండు వీడియోలు అయితే చేశాను దాంట్లో లైవ్ ప్రూఫ్ కూడా చూపించాను సెకండ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఏవి ఎలా వస్తాయో తెలుసుకోండి అన్ని టికెట్స్ వచ్చేస్తాయి ఎవరిని అడగక్కర్లేదు మీరు సింపుల్గా ముందుగా మనకి సబ్స్క్రైబర్స్ గిఫ్ట్ చేస్తే వాళ్ళకి నార్మల్ డబ్బా టికెట్లు సెండ్ చేసినా కూడా వాళ్ళకి మంచి టికెట్స్ అయితే వచ్చినాయంట సో ఇక్కడ మనకి ఇతనికి షాపింగ్ అండ్ సిడ్నీ అయితే వచ్చిందంట టోటల్గా నాకు హండ్రెడ్స్ ఆఫ్ ప్రూఫ్స్ వస్తే దాంట్లో మీకు త్రీ ప్రూఫ్స్ మాత్రమే చూపిస్తున్నాను వీడియో లాగ్ అవ్వకూడదని అండ్ ఇంకోటి మోస్ట్ రేర్ టికెట్ సిడ్నీ కూడా వస్తుంది ఇది మోస్ట్ రేర్ ఎందుకంటే ఇది క్రెడిట్ కార్డ్ బిల్కే వస్తుంది లేదనుకోండి డిటీహెచ్ లేకపోతే ల్యాండ్ లైన్ క్రెడిట్ కార్డ్ ఎక్కువ మెంబర్స్కి ఉండవు డిటీహెచ్ ఎక్కువ మెంబర్స్కి అయితే ఉండవు సో ఇతను స్విజర్లాండ్ గిఫ్ట్ చేస్తే వచ్చింది సో ఈ స్విజర్లాండ్ కూడా మనకి గిఫ్టింగ్లో అయితే పెట్రోల్ బంక్లో పే చేస్తే మాత్రమే వచ్చేది ఇవి కూడా అంటే ఈ విధంగా మనకి రేర్ అన్నీ గిఫ్టింగ్ ద్వారా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి సబ్స్క్రైబర్స్ పంపించిన నార్మల్ టికెట్స్ అన్ని నేను గ్రూప్లో పోస్ట్ చేయడం వల్ల వాళ్ళకి రేర్ టికెట్స్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి నా వీడియో ఎప్పుడు డిఫరెంట్గానే ఉంటుంది నాకున్న తెలివితేటలతో మీకు ఈజీగా కంప్లీట్ అయ్యేటట్టు చెప్తాను సో ఎప్పుడు మీరు సమోసాలు ఛాయ్లు ఇవి అందరి దగ్గర ఉంటాయి మళ్ళీ మీవి క్లెయిమ్ చేసుకోవడం అంటే కష్టం నేను చెప్పేది ఏంటంటే పేటిఎం అకౌంట్స్ అనేది చాలా యూజర్స్కి డబుల్ త్రిబుల్ అకౌంట్స్ అయితే ఉంటాయి మీరు అందులో ఆఫర్స్ కంప్లీట్ అవ్వకపోయినా పర్వాలేదు జస్ట్ డబ్బా టికెట్లు అయినా దానికి సెండ్ చేయండి సో డబ్బా టికెట్లు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను పానీపూరి ఒకటి సమోసా కటింగ్ చాయ్ మూవీ పార్టీ ఇవన్నీ డబ్బా టికెట్లు అంటే అందరికీ ఈజీగా వచ్చేవి ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఎగస్ట్రా టికెట్స్ వడాపావ్ వెడ్డింగ్ షాపింగ్ స్విడ్నీ స్విట్జర్లాండ్ లాస్ వేగస్ ఇవి ఏ టికెట్స్ వచ్చినా మనకు పంపించండి సబ్స్క్రైబర్స్కి గివ్ అవే రూపంలో ఇస్తే వేరే వాళ్ళకి అకౌంట్ కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అవుతుంది సింపుల్గా సో మీరు ఒక్క టికెట్ కోసం ట్రై చేస్తున్నారు అంటే ఇంకో అకౌంట్ కంప్లీట్ చేద్దామని సో దానివల్ల మీకు సాధ్యం కాదు ఎందుకంటే రిమైనింగ్ చాలా టికెట్స్ కావాలి ఈ ఒక్క టికెట్ కం వస్తే వేరే అకౌంట్ ఒక యూజర్కి అకౌంట్ ఆఫర్ మొత్తం కంప్లీట్ అవుతుంది సో విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి వడాపావ్ వెడ్డింగ్ షాపింగ్ స్విట్జర్లాండ్ సిడ్నీ లాస్ వేగస్ ఇవన్నీ మీరు గిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి మనకు మెసేజ్ అయితే పంపించండి టెలిగ్రామ్లో ఉంటే సో మనకు వస్తుంది డైరెక్ట్గా నేను గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను మీకోసం ఇంకో సరికొత్త ట్రిక్ అయితే చెప్తున్నాను సపోజ్ మీ దగ్గర వేరే టికెట్స్ లేవు ఫస్ట్ లైన్లో సిడ్నీ లేదు లాస్ వేగస్ లేదు వడాపావ్ లేదు షాపింగ్ లేదు వెడ్డింగ్ లేదు అనుకోండి మీ దగ్గర స్విట్జర్లాండ్ ఎక్కువగా ఉన్నాయి మీ ఫ్రెండ్ దగ్గర స్విట్జర్లాండ్ ప్రస్తుతం లేదు అప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర స్విట్జర్లాండ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫ్రెండ్కి గిఫ్ట్ చేయండి మీకు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అప్పుడు మీ దగ్గర మీ ఫ్రెండ్ స్విట్జర్లాండ్ మీ మీ ఫ్రెండ్ ఒక రీఛార్జ్ చేస్తే అతనికి క్యాష్ బ్యాక్ ఏమైనా ఆఫర్ ఉంటే రీఛార్జ్ చేస్తే ఆ సిడ్నీని ఇంకో ఫ్రెండ్కి గిఫ్ట్ చేయమనండి అప్పుడు మీరు స్విట్జర్లాండ్ గిఫ్ట్ చేసినందుకు మీకు సిడ్నీ అయినా రావచ్చు లాస్ సనరా రావచ్చు వడాపావు రావచ్చు షాపింగ్ రావచ్చు వెడ్డింగ్ రావచ్చు ఈ విధంగా మీ దగ్గర ఏవైతే ఎక్కువగా లేవో ఒక సింగిలే ఉందనుకోండి దాన్ని ఇంకో అకౌంట్ గిఫ్ట్ చేయండి అప్పుడు మీకు ఇక్కడ ఏదో ఒకటి రావచ్చు మళ్ళీ ఇక్కడ డబల్ వస్తే మళ్ళీ ఇంకో అకౌంట్ లేదని లేదనుకోండి దాన్ని గిఫ్ట్ చేయండి అప్పుడు రేర్ టు రేర్ రావచ్చు డబ్బా టికెట్లు సెండ్ చేస్తే రేర్ కూడా రావచ్చు సపోజ్ ఒక ఫార్మేట్ని మీరు ఫాలో అవ్వండి రోజు ఫస్ట్ రెండు డబ్బా టికెట్లు సెండ్ చేయండి సెకండ్ డే ఒక డబ్బా టికెట్ను ఒక రేర్ టికెట్ ట్రై చేయండి సో స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఫస్ట్లో రేట్ టికెట్స్ అయితే సెండ్ చేయొద్దు ఎందుకంటే స్టార్టింగ్లో మనకి జిమ్ గిఫ్టింగ్లో వస్తుంది గో టు స్కూల్లో ఏదో సమ్థింగ్ ఉంటుంది అది కూడా మనకి ఆ టు ఆఫీస్ కూడా మనకి గిఫ్టింగ్లో వస్తుంది ఇంకోటి కూడా మనకి గిఫ్టింగ్లో వస్తుంది అంటే స్టార్టింగ్లో ఒక రెండు రోజులు అంటే ఫోర్ టికెట్స్ వరకు మీరు డబ్బా టికెట్లే సెండ్ చేయాలి ఇలాగా మరి స్టార్టింగ్లోనే మీరు రేరు పంపించేసుకున్నారనుకోండి ఈ టికెట్లే వస్తాయి ఈ విషయాన్ని మీరు మెయిన్గా తెలుసుకోండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇంకా మనకి సైక్లింగు ఫ్లైటు అవన్నీ ఎలా వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఫుడ్ ఆర్డర్ అనేది ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో తెలుసుకుందాం ఓల్డ్ వీడియో దీనికి పే చేసి దీనికి వాయిస్ అనేది ఇప్పుడు యాడ్ చేసినాను ఏదో ఒక రెస్టారెంట్లో మీరు ఏదో ఒక ఫుడ్ అనేది సెలెక్ట్ చేయండి సపోజ్ నేను ఏదో ఒక రెస్టారెంట్ అనేది సెలెక్ట్ చేశాను దాంట్లో ఏదో ఒక ఐటమ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి మినిమం మీకు వంద రూపాయలు అయితే అవ్వాలి విత్ ట్యాక్స్తో డే అంటే డెలివరీ ఛార్జ్తో కలిపి మీరు కార్ట్లో అనేది కరెక్ట్గా చూసుకోండి నాకు డెలివరీ ఛార్జ్ అని ట్వంటీ సెవెన్ పడింది టోటల్గా వన్ ఆర్ టూ అయింది మినిమం వంద రూపాయలు ఉంటేనే మీరు ప్రొసీడ్ టు పే అని ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు పేటీఎం అకౌంట్ వాలెట్ అనేది ముందే లింక్ చేసుకుంటే వాలెట్తో పే చేసుకుంటే ఇన్స్టాట్గా వాలెట్లో రీఫండ్ అయితే వస్తుంది బ్యాంక్ రీఫండ్ అనేది ఇన్స్టాంట్గా రావచ్చు సమ్ టైమ్స్ మీ యూపీఐ ప్రాబ్లం ఉంటే వన్ ఆర్ టూ డేస్ టైం పట్టచ్చు సో ఇక్కడ మనకి ఆర్డర్ పెట్టిన విత్ ఇన్ సిక్స్టీ సెకండ్స్లోనే మీరు క్యాన్సిల్ చేయాలి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సో వన్స్ మీరు క్యాన్సిల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఐ హ్యావ్ చూజే రాంగ్ డెలివరీ అడ్రస్ ఏదో ఒక ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సూపర్ ఫాస్ట్గా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఈ ఆర్డర్ చేసేటప్పుడు మీకు డేటా కరెక్ట్గా వస్తుంది లేదో చూసుకోండి ఇక్కడ లైక్ సింబల్ ఆప్షన్ క్లిక్ చేసేయండి సబ్మిట్ ఫీడ్బ్యాక్ అయితే క్లిక్ చేసుకోండి మీకు ఇన్స్టాంట్ గా రీఫండ్ అయితే వచ్చేస్తుంది సో ఆర్డర్ క్యాన్సిల్ అని చెప్పు కూడా వచ్చింది సో ఒకటి గుర్తుపెట్టుకోండి మీ మొబైల్ డేటా అనేది ఫాస్ట్గా వస్తేనే ట్రై చేయండి సిక్స్టీ సెకండ్స్లో మీరు క్యాన్సిల్ చేస్తేనే మీకు ఇది ఎలిజిబుల్ అవుతుంది లేదనుకుంటే మీకు ఎడిషనల్ సమ్ ట్యాక్స్ మనకి సెకండ్ లైన్ మొత్తం ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ మినిమం మీరు ఫిఫ్టీ రూపీస్ అయితే మీ ఫ్రెండ్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి థర్డ్ లైన్ మొత్తం మనకి మచ్చని ట్రాన్స్ఫర్కి మనకైతే వస్తాయి అండ్ చాలా సింపుల్గా అయితే వస్తాయి డైలీ వన్ టైం మాత్రమే చేయగలరు ఏదైనా సో ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ ఫిఫ్టీ రూపీస్ అయినా అండ్ మీరు మచ్చంటికి ట్వంటీ ఫైవ్ రూపీస్ మినిమం చేయాలన్నా ఇదైనా వన్ టైమే సో ఇక్కడ కొన్ని టికెట్స్ ఏంటంటే పర్ అకౌంట్కి టూ టైమ్స్ వస్తాయి ఇవి సిడ్నీ టూ టైమ్స్ రావచ్చు లాస్ వేగస్ టూ టైమ్స్ వస్తాయి అండ్ స్విట్జర్లాండ్ వచ్చేసి టూ టైమ్స్ అయితే వస్తాయి టూ రీఛార్జెస్ చేసుకోవచ్చు అండ్ గిఫ్టింగ్ ద్వారా కూడా ఇంకా రావచ్చు అండ్ అదేవిధంగా మనకి సైక్లింగ్ పర్ అకౌంట్కి వన్ టైం మాత్రమే వస్తుంది అండ్ ఇక్కడ షాపింగ్ కూడా పర్ అకౌంట్కి టూ టైమ్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు వడాపావు టూ టైమ్స్ అరేంజ్ చేసుకోవచ్చు సింగిల్ టికెట్ మాత్రం మనకి సైక్లింగ్ ఒకటి అదేవిధంగా మనకి పక్కకి స్క్రోల్ చేసుకుంటే సైక్లింగ్తో పాటు టేక్ ఏ ఫ్లైట్ కూడా సింగిల్ టికెట్ మాత్రమే అయితే వస్తుంది మీరు ఎవరు ఎవరిని అడగద్దు అన్ని టికెట్ సింపుల్గా అయితే వస్తాయి అది ఎలా వస్తాయో తెలుసుకోండి